Hello andi, namaste andarki, it's me Kusma and welcome back to my channel Kusma's Vlogs. Ela unnarandi andaru, mee andaru bagane unnaru anukuntunnanu, inka bagundalani manaspoorthiga korukuntunnanu. Mari ivalti vlog vachesi manaki Diwali velipin tarvata next vache pooja elago telusu kada manaki Nagula chavithi ani cheppesi nenu ela jarupukunnanu pooja anedi meeto ee video lo share chestha. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నచ్చినట్లయితే నా వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం నాగులు చవితికి ఏంటంటే మేము అందరం కూడా ఇంట్లో అందరం కూడా వెళ్తాం పుట్ట దగ్గరికి పాలు పోస్తాం అనమాట. నేనేంటంటే ఓన్లీ పాలు అలా పోసేసి వచ్చేయకుండా అక్కడ కొంచెం పూజ చేయడానికి ఇష్టపడతాను అనమాట. లైక్ చిన్న ముగ్గు వేస్తాను, దీపాలు పెడతాను, ఇవన్నీ ముందు ముందుకి మీతో ఈ వీడియోలో షేర్ చేస్తా. ఇప్పుడైతే నేను చెమిలి తయారు చేస్తున్నానండి. ఇది తినడానికి నాకైతే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ అయితే ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా చెయ్యను ఏంటంటే నువ్వులు ప్రసాదం అనేది పంచితే తీసుకునేందుకు ఇష్టపడరు కూడా చాలా మంది, ఇది మనందరికీ తెలిసిందే. సో కొంచెమే నువ్వులు తీసుకున్నానండి. హమందస్తాలో కొంచెం దంచిన తర్వాతనే కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను అనమాట. ఇలా చేస్తే నేను ఎప్పుడు స్కిప్ చేస్తానండి, నాకు ఓన్లీ ఆ బెల్లం తాలూకా ఫ్లేవరే వస్తే నాకు నచ్చుద్ది అనమాట. అండ్ ఈ లోపల అయితే నేను కొంచెం చలివిండి కూడా తయారు చేసేసాను, అలాగే కొంచెం పసుపు కుంకుమ ఇవన్నీ ఏంటంటే ఒక బుట్టలోనే అరేంజ్ చేసుకున్నాను. అంటే ఇంటి దగ్గరేనే పొట్టు ఉన్నదండి. ఇక్కడ చూస్తున్నారు కదా పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం క్లీన్ చేసుకుని ముగ్గు అలా పెట్టుకుని కొంచెం పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడూ నేను అంటే ప్రతి సంవత్సరం ఏంటంటే శివాలయంకి వెళ్లేదాన్ని. అక్కడ చాలా పుట్టలు ఇవన్నీ ఉండేవి, బట్ ఆఫ్టర్ లాక్డౌన్ ఇక్కడే ఈ ఇంటి దగ్గరే బోల్డ్ పుట్టలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడే నేను కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. లాస్ట్ లోన పూజ అంతా అయిపోయిన తర్వాత పొట్ట మన్ను కూడా నేను తీసుకొస్తానండి. మేమందరం ఏంటంటే చెవు దగ్గర పెట్టుకుంటూ ఉంటాం. లైక్ ఎలాగంటే చెవు తలక ప్రాబ్లమ్స్ ఏంటి మనకి రాకూడదు అని చెప్పేసి ఇదొక నమ్మకం అండి. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడో ఇది చదివాను అనమాట, శివుడికి ఆభరణం లాగా ఉంటుంది కదా పాము, అదేంటంటే టైం కి సంకేతం అనమాట. లైక్ ఎలాగంటే టైం అనేది గుడ్ అవని లేకపోతే బ్యాడ్ అవని అది ఏది కూడా ఉండదు, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లలకు కూడా చదువు విషయంలో కానీ లేకపోతే హోంవర్క్స్ కానీ ఏదో ఒక విషయంలో బోల్డ్ అన్ని టెన్షన్స్ అవుతుంటాయి. అంటే ఈ టైం ఎప్పుడైపోతుందిరా లేకపోతే బెంగ పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇదే మనకి ఎగ్జాంపుల్ అనమాట, ఏంటంటే ఏ టైం అనేది కూడా ఆగదు. అదేంటంటే ఎంత స్పీడ్గా చూడండి పాము ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో అలాగే టైం కూడా మనకి అలాగే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తుంటే నా పూజ కూడా అయిపోయిందండి. ఇంటికి వచ్చేసిన తర్వాత మరి ఈ పూజ బ్లాగ్ అంతా కూడా చాలా
తక్కువ టైం వచ్చిందండి. సో ఈ రోజు అయితే నేను ఒక మంచి రెసిపీ చేశాను, పిల్లలందరికీ చాలా ఇష్టపడతారు, నచ్చుతుంది, పెద్దవాళ్ళు కూడా నచ్చుతుంది. అదేంటి అని అంటే కేక్ చేశానండి. కార్తీక మాసంలో కేక్ ఏంటని చెప్పేసి అనుకుంటున్నారా? అసలు ఎగ్లెస్ కేక్ అండి. మేము అసలే వెజిటేరియన్స్. అండ్ ఇదేంటంటే కార్తీక మాసంలో కొంతమంది నాన్ వెజ్ కూడా స్కిప్ చేస్తారు కదా, వాళ్ళకి కూడా ఇది నచ్చుద్ది అనమాట. ఫస్ట్ ఏం చేశానంటే ఒక చిన్న బౌల్లోన కొంచెం పాలు తీసుకున్నానండి. పాలు ఏంటంటే మనకి గోరువెచ్చగా అయి ఉండాలి. అండ్ అందులోనే ఒక రెండు మూడు డ్రాప్స్ వరకు మనకి వినేగర్ యాడ్ చేశానండి. లైక్ మనకి పాలు విరగొడతాం చూడండి ఆ టైప్లోన. ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్లో కలిపిన తర్వాత అండి ఏంటంటే ఒక మూడు స్పూన్ల వరకు మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్, అదైతే యాడ్ చేశాను. అండ్ అది కూడా వేసేసి శుభ్రంగా కలిపిన తర్వాత ఏంటంటే ఒక చిన్న గిన్నెతో పెరుగు యాడ్ చేయాలి. బట్ ఐ హ్యావ్ సమ్ మజ్జిగ, సో మజ్జిగ కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇదంతా కూడా శుభ్రంగా కలిపేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న గిన్నెతో గిన్నెడు మైదా అయితే యాడ్ చేశానండి. మైదా వేసిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు కోకో పౌడర్ యాడ్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అదైతే కొంచెమే ఒక చిటికెడు అయితే యాడ్ చేశానండి. ఇదంతా మనం చాక్లెట్ కేక్ చేయబోతున్నాం అనమాట. అండ్ లాస్ట్లోన ఐసింగ్ షుగర్ అయితే యాడ్ చేశాను. ఒకవేళ నార్మల్ షుగర్ యాడ్ చేస్తే స్టార్టింగ్లోనే వేసేసానమాట. సో ఐసింగ్ షుగర్ చేసుకుని అదైతే యాడ్ చేసుకుని శుభ్రంగా నేను కలిపేశాను అనమాట, ఉండలు లేకుండా కలిపేశాను. ఇది వచ్చేసి మనం అప్పం పెన్లో చేస్తున్నామండి. అంటే ఓన్లీ 5 మినిట్స్లోనే మన కేక్ అనేది రెడీ అయిపోద్ది. అండ్ మధ్యలోన కొంచెం మన డైరీ మిల్క్ చాక్లెట్ ఒకవేళ ఉంటే అదైతే నేను చిన్న చిన్న ముక్కలు యాడ్ చేశాను, లేకపోయినా పర్లేదు స్కిప్ చేసేయచ్చు. అండ్ ఏంటంటే ఎక్కువగా ఫీల్ చేసేవద్దండి, అది కొంచెం పొంగుతుంది కాబట్టి నార్మల్ గా మనం వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టేశానండి. ఓన్లీ 5 మినిట్స్లోనే మనకి కుక్ అయిపోతుంది. వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, చేదు వచ్చేస్తుందండి, బాగుండదు. కాబట్టి సో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎందుకంటే కేక్ లవర్స్ అంటే ఆల్మోస్ట్ అంతమందే ఉంటారు. లైక్ ఎలాగంటే స్వీట్ తినాలి అనిపిస్తుంటుంది మనకి అస్తమాను. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ కేక్ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు టూత్ పిక్ ఉంటే, లేకపోతే ఫోక్ కానీ, లేకపోతే ఒక చాకుతో కానీ కొంచెం చూడండి, పచ్చి ఉన్నది అంటే మరి కొంచెం కుక్ అవ్వాలన్నమాట. సో నాకైతే ఇది ఆల్మోస్ట్ రెడీగా అయిపోయిందని తెలిసిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అలా టూత్ పిక్ తో తీస్తే శుభ్రంగా ఓడి వచ్చేసింది. సో కేక్ అయితే రెడీ అయిపోయింది, నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ వీడియో ఎలాగున్నదో చిన్న కామెంట్ చేయండి. మరొక మంచి బ్లాగ్ తో మేమందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.